చూడడానికి మెచ్చుకోవచ్చు అన్న అలా చూపెట్టేశారు మనం ఓన్లీ స్క్రీన్ మీదనే ఇలా చూస్తున్నాం అంటే ఆయన రియల్ లైఫ్ లో ఆడ హోటల్లో జరిగింది అసలుకి ఎక్సలెంట్ బాయ్ మాములు చూపిలే అసలు ప్రతి సీన్ మనకి ఇక్కడ కుర్చీలో కూర్చోడానికి ఇలా వణుకుతం బాయ్ కానీ అంత అంత ముందు టెర్రరిస్ట్ మీద ఆయన గుండె దారానికి ఎక్సైట్ బాయ్ యాక్టింగ్ ఎలా చేశారు అన్న యాక్టింగ్ ఇరిగిదీసి అన్న నటన చేయలే జీవించాడు అడివి చేసి గారు మూవీలో జీవించారు అన్నా ఎమోషన్ మాములు లేదన్న ఇరిగిదీసేశారు కానీ లాస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కళ్ళమట నిలుస్తుంది బాయ్ అలా ఉంది రియల్ లైఫ్ బాబా 80% రియల్ లైఫ్ ఇది మొత్తం 26/7 11 లో జరిగిన సంఘటన బట్టి కథ అనుసరించారు అవునండి అవునండి సేమ్ అదే అదే హోటల్ అప్పుడు నేను చిన్నోడిని నాకు దాని గురించి అందే తెలియదు సెంటిమెంట్ దరంగా అసలు చాలా భావోద్వేగంతో ఫీల్ అవుతాం అన్న అన్న ఏడ్ వచ్చేస్తది అన్న కళ్ళమట నీళ్ళు వచ్చింది నేను కూడా ఏడ్ చేశాను కళ్ళమట అన్న 5 టన్ ఇస్తాను అన్న నేను మేజర్ మూవీకి అయితే 5 టన్ ఇస్తాను నేను అన్న మదర్ సెంటిమెంట్ అన్న మదర్ సెంటిమెంట్ ఉంది వైఫ్ సెంటిమెంట్ ఉంది ఫాదర్ సెంటిమెంట్ కూడా ఉంది అన్న అన్ని సెంటిమెంట్ ఉంది మూవీ అయితే బాగుంది ప్రతి ఒక్కరు రావాలి ప్రతి ఒక్కరు చూడాలి జీవించేశాడు ఆయన అయితే సందీప్ అడిగి చేసి గారు స్టోరీ ఏదాని గురించి అన్న స్టోరీ అదే అన్న మన ముంబైలో జరిగింది అన్న హోటల్ గురించే ఉంటుంది అన్న అది మొత్తం కొంచెం అతని లవ్ స్టోరీ మీద ఉంది సెకండ్ హాఫ్ మొత్తం అతని దేశం కోసం చేసే డ్యూటీ ఉంది రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అతనివి కానీ అవన్నీ ఇట్లా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా దేశం కోసం ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని పక్కన పెట్టి దేశమే కావాలి ప్రాణాలే కావాలి అనుకుని అతను ఫైట్ చేశాడు ఇంకా అట్లా ఫైట్ చేసే అతను ఇంకా చనిపోయాడు ఇంకా అట్లా ఏం చేస్తాం అడిగి చేసాడు సూపర్ క్యారెక్టర్ సెట్ అయింది అసలు అతనికే సెట్ అయింది వేరే ఎవరన్నా ఇంకా వేరే మల్టీ స్టార్ ఎవరైనా చేసినా కానీ బాగానే ఉంటుంది కానీ అడవి చేసి కరెక్ట్ సూట్ అయింది ఆ సోల్జర్ గెటప్ ఇంకా ఆల్రెడీ గూఢచారిలో చూసాం కాబట్టి అలవాటైన ఫేస్ కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి చాలా బాగా చేశారు మహేష్ బాబు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగా సూపర్ స్టార్ మహేష్ కాంప్రమైజ్ అవ్వలేదు ప్రతి షాట్ లో అసలు పర్ఫెక్ట్ అంటే అడవి చేసి ప్లేస్ లో మహేష్ బాబు యాక్ట్ చేస్తుంటే బాగుండే ఐ థింక్ సెట్ అవ్వకపోతుండే బట్ తినే సెట్ అయ్యాడు అంటే ఎమోషనల్ సెకండ్ హాఫ్లో చాలా ఎమోషనల్ టచ్ ఇచ్చాడు ఫస్ట్ హాఫ్ అంతా తన లవ్ స్టోరీ లైక్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అనేది బేస్ సెకండ్ హాఫ్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు లైక్ ఒక ఆఫీసర్గా తన రెస్పాన్సిబిలిటీ ఏంటి డ్యూటీ ఏంటి అని చాలా బాగా చూపించాడు హీరోయిన్ బాగుంది లైక్ సాంగ్స్ ఉన్న ఒక 2-3 సాంగ్స్ అయినా నీట్గా ఉన్నాయి బాగుందండి గూస్ బంప్స్ బాగుంది మూవీ అంత యూత్ అంతా వాచ్ చేయాల్సిందే చాలా బాగుంది అండ్ అంటే నార్మల్ సోల్జర్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ చేసే వాళ్ళు కాకుండా ఇన్సైడ్ కంట్రీకి వచ్చి ఫైట్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అని బాగా చూపించారు చాలా బాగుంది మూవీ నేనైతే పెద్ద ఫ్యాన్ నేనండి నేను యాక్చువల్ గూఢచారి చూసాక ఫ్యాన్ అయిపోయాను సో అందుకే ఇవాళ ఫస్ట్ డేనే వచ్చాను చాలా బాగుంది తన కెరియర్లో బ్లాక్ బస్టర్ అంటారు బ్లాక్ బస్టర్ కాదు ఇంకొక టర్నింగ్ పాయింట్ అని అయితే చాలా బాగుంది బ్లాక్ బస్టరే పక్క డౌటే లేదు చాలా బాగుంది మూవీ ఎవ్రీథింగ్ అంతా చాలా నీట్గా ఉంది మూవీ సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ టచ్ ఫస్ట్ హాఫ్ అంతా నెక్స్ట్ అడిగి చేసుకుని హిట్ 2 వస్తుంది దానికి ఫస్ట్ హిట్ 2 కదా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలానే ఉన్నాయి అడిగి చేసి అంటే ఆఫ్ కోర్స్ చూస్తా అప్పుడు